ఫ్రెండ్స్ మనం స్టాక్ మార్కెట్లో ఎక్కువగా చూసినట్టయితే మనకు ఈ ఐపిఓ అనే పదం అయితే వినబడుతూ ఉంటుంది ఈ ఐపిఓ అనేది ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ అనమాట అంటే ఈ ఇన్షియల్ ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ అనేది స్టాక్ మార్కెట్లో ప్రైవేట్ కంపెనీలు వాళ్ళ పెట్టుబడుల్ని వాళ్ళ కంపెనీ డెవలప్మెంట్ను పెంచుకోవడం కోసం అప్పటివరకు ప్రైవేట్గా ఉన్నటువంటి కంపెనీలు అన్నీ కూడా పబ్లిక్ దగ్గర అంటే ప్రజల దగ్గర పెట్టుబడులు ఆశించడానికి స్టాక్ మార్కెట్లో రావడానికి మొట్టమొదటిసారి ప్రైమరీ మార్కెట్లోకి రావడాన్ని ఈ ఐపిఓ అని అంటారు అనమాట ఈ ఐపిఓ ద్వారా వాళ్ళు కొంత వాళ్ళు కొంత టైం ఇచ్చేసి ఆ బిడ్డింగ్ ప్రైజ్ అనేది వాళ్ళైతే ఇచ్చేసి బిడ్డింగ్ అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట అంటే ఓపెనింగ్ బిడ్డింగ్ ఇవ్వడం జరుగుతుంది క్లోజింగ్ టైం బిడ్డింగ్ ఇవ్వడం జరుగుతుంది ఆ టైం లోపల స్టార్టింగ్లో వచ్చిన ఈ కంపెనీ యొక్క ప్రైజ్ను వేలం పాట ద్వారా మనం మనము దక్కించుకున్నట్టయితే తర్వాత సెకండ్ హ్యాండ్ మార్కెట్లోకి ఈ స్టాక్ ఈ స్టాక్ ప్రైజ్ అనేది వెళ్తుందనమాట సో అప్పుడు మనం అక్కడ మనము ఈ ఐపీఎల్ ద్వారా మనం ఎక్కువ డెవలప్మెంట్ జరిగినప్పుడు ఈ కంపెనీ డెవలప్మెంట్ జరిగినప్పుడు లాభాలు ఆర్జించే అవకాశం ఉంటుందన్నమాట సో ఇట్లా ఒక కంపెనీ మొట్టమొదటిసారిగా స్టాక్ మార్కెట్లోకి రావడానికి ఈ ఐపీఓ ప్రాసెస్ ద్వారా రావడం జరుగుతుంది అనమాట ఈ మొట్టమొదటిసారిగా తన ప్రైజ్ను స్టాక్ ప్రైజ్ను వాళ్ళు ప్రవేశపెట్టడాన్ని స్టాక్ మార్కెట్లో ప్రవేశపెట్టడాన్ని ఈ ఐపిఓ అంటారు ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ అని అంటారన్నమాట అయితే ఈ ఐపీఓని చాలామంది కూడా వచ్చిన కొత్తల్లోనే తీసుకోవడానికైతే చాలామంది ఎక్కువ కాంపిటీషన్ అవుతూ ఉంటుంది అన్నమాట అయితే ఈ ఐపీఎల్ తక్కువ ధరలో ఉండడం అనేది జరుగుతుందనమాట స్టార్టింగ్లో కాబట్టి సో స్టార్టింగ్లో తక్కువ ధరలో దక్కించుకున్నట్టయితే ఆ స్టాక్స్ అనేది ఎక్కువగా పెరిగినప్పుడు వాళ్ళకు చాలా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ముందస్తు ఆలోచనతో ఉన్నవాళ్ళు దా కంపెనీల మీద ఒక ఎనాలిస్ ఒక అవగాహన ఖచ్చితంగా ఇవి డెవలప్ అవుతుంది అనుకున్న వాళ్ళు మాత్రం వీళ్ళు ముందుగానే ఈ ఐపీఓను తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తూ ఉంటారు అన్నమాట సో ఫ్రెండ్స్ మీకు ఐపీఓ అంటే అర్థమైందని అయితే ఆశిస్తున్నారు మీరు కనుక స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం మీకు యాప్ అయితే బెటర్ అని చెప్పవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే ఫ్రెండ్స్ మీకు గ్రోఅప్ అనేది చాలా ఈజీగా ఉంటుంది కొత్త బిగినర్స్కు చాలా ఈజీగా మీరైతే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు బై అండ్ సేల్ ఈజీగా చేసుకోవచ్చు మీకు ఈజీగా అర్థం అవుతుంది ఫ్రెండ్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు అక్కడి నుంచి వెళ్ళి అయితే మీరు గ్రో అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు సో మీరు నా రిఫరల్ లింక్ ద్వారా మీరు గ్రో గ్రో అయితే మీరు ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే మీకు అయితే హండ్రెడ్ రూపీస్ సైన్ అప్ బోనస్ కింద అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు దాన్ని అయితే పూర్తి స్థాయిలో మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి ఒక పాన్ కార్డు ఆధార్ కార్డు అకౌంట్ డీటెయిల్స్ తోతే ఇన్స్టాల్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే మీరు కూడా మీరు మీ ఫ్రెండ్స్కు రిఫర్ అండ్ ఎర్న్ చేసుకోవచ్చు మీరు రిఫర్ చేసి మీరు కూడా ప్రతి రిఫర్ ఇన్స్టాల్మెంట్కు మీరు కూడా హండ్రెడ్ రూపీస్ చొప్పున ఇన్వ మీరు కూడా ఎర్నీ చేసుకోవచ్చు అలాగే మీరు సంపాదించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది మీకు గ్రో యాప్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్